సార్, ఒక అతను మనల్ని అడుగుతూ ఉన్నాడు. నేను ఒక క్రిస్టియన్ని, మా ఇంటి దగ్గర నేను చర్చి నిర్వహిస్తూ ఉంటాను. అయితే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా హిందువులే. వాళ్ళందరూ కూడా నా మీద ద్వేషంతో ఉన్నారు, నన్ను వచ్చి తిడుతూ ఉన్నారు వేరే మతవాడిని అని అంటూ, నా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఉన్నారు, నన్ను దుర్భాషలాడుతూ ఉన్నారు. నేను వాళ్ళ మీద ఎలాంటి కేసు పెట్టొచ్చు, ఎలా వెళ్తే లీగల్గా బాగుంటుందని అడుగుతున్నారు. ఇండియా ఈజ్ ఎ బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ అంటారండి ఇన్ ద వరల్డ్. అది ఏమవుతుందంటే, ఎవరైనా కూడా మత స్వేచ్ఛ అనేది, ఎవరి మతం వాళ్ళు అవలంబించుకునే విధానం అనేది మన భారతదేశంలో ఉంది. కాబట్టి మతాన్ని బేస్ చేసుకుని చుట్టుపక్కల హిందువులు ఉన్నారని చెప్పేసో, ముస్లిమ్స్ ఉన్నారని చెప్పేసో వాళ్ళు ఏదో థ్రెటన్ చేస్తే, ఎప్పటికప్పుడు ఈ విధంగా చుట్టుపక్కల సరౌండింగ్ పీపుల్తో నాకు ఇలా ఈ విధంగా ఎప్పటికప్పుడు థ్రెట్స్ ఉన్నాయని చెప్పేసి మీ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పెట్టండి. ప్లస్ పర్టికులర్గా సమ్ గ్రూప్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే, ఇదే మత యొక్క మీరు క్రిస్టియన్స్, మీరు ఇది అది ఇది అని చెప్పేసి ఏదైనా చేసే వాళ్ళ ఒక పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని ఉంటారు. అటువంటి సందర్భంలో ఆ పర్టికులర్గా పీపుల్ కనుక మీకు ఐడెంటిఫై అయితే వాళ్ళ పేరు మీదనే పెట్టండి. మీకు ఏదైనా ఫ్యూచర్లో జరిగితే వీళ్ళ నుంచే థ్రెట్ ఉంది నాకు ఇట్లా అని చెప్పేసి పెట్టండి. అప్పుడు కొంచెం ఏమైనా భయం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారా ఒకసారి చూసుకోండి. మీరు అంటే మీ యొక్క మతాన్ని అవలంబించడంలో ఏదైనా ప్రేయర్స్ చేసుకోవడం కానీ, స్పీకర్స్ పెట్టడం కానీ అటువంటివి ఏమైనా చేస్తున్నారని చూడండి. చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించకుండా మీరు ఏం చేసినా మీకు ఒక రైట్ అనేది ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్లు కలిగిస్తే ఏమవుతుందంటే వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ ఆ చుట్టుపక్కల ఇప్పుడు మీరు చర్చ్ ఏదో పెట్టారు, ఆ చుట్టుపక్కలే మీ అడ్జసెంట్లోనో మీ పక్కలో బిసైడో మీకు ఒక టెంపుల్ ఉందనుకోండి, వాళ్ళు మైక్ పెడతారు, మీరు మైక్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఘర్షణలు అనేవి జరుగుతాయి. అటువంటప్పుడు మీరు మైక్ పర్మిషన్ తీసుకోండి. మైక్ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీరు ప్రేయర్స్ చేసుకునేది మైక్లో చెప్పడం కానీ, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి మైక్ ఉంటుంది. మార్నింగ్ వాళ్ళకు డైలీ 5 టైమ్స్ ఇది ఉంటుంది, నమాజ్ ఉంటుంది, అది మైక్ ఉంటుంది. అవి ఏంటంటే క్లాషెస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు అదే టైంకి మీరు మైక్ ఆన్ చేశారనుకోండి, అదే టైంకి ఇంకొక టెంపుల్లో ఏదో ఒకటి చాంటింగ్ అనేది స్టార్ట్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క క్లాషెస్ అనేది ఇదైపోయేసి ఈ మతపరమైనటువంటి విద్వేషాలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అది మతం యొక్క ఇంటెన్సిటీ ఎట్లుంటుందంటే అది చాలా పీక్లో ఉంటుంది. దాని గురించి ఏమైనా ఎదుటి మనుషులను ఏమైనా చేసే పరిస్థితిలో మనిషి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొకరికి డిస్టర్బెన్స్ లేకుండా సామరస్యంగా ఎవరికి వాళ్ళు వాళ్ళు అవలంబించే మతాలను బట్టి, వాళ్ళు నడుచుకునే విధానాలను బట్టి ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా చేసుకుంటే ఏది ఇబ్బంది ఏమి ఉండదు. నాకు తెలిసి 99.9% ఇటువంటి మత విద్వేషాలు జరిగేది ఏంటంటే, మీరు మైక్ పెట్టడము, లేదంటే మీరు ఒక ప్రీచింగ్ చేయటము, లేదంటే ఇంకొకరు చేయటము, వాటికి వీటికి ఈ పొంతన కుదరక ఏంటంటే సరౌండింగ్స్లో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో ఒక హిందూ టెంపుల్ ఉందంటే అది ఎప్పుడూ గొడవల్లోనే ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో. లేదు మెజారిటీ ఆఫ్ ది హిందూస్ ఉన్న ప్లేస్లో ఒక చర్చ్ పెట్టడం అనేది పెడితే అప్పుడు ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాళ్ళే అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇబ్బంది అవుతుంది. సో ఎంతసేపు ఇప్పుడు మీ పర్మనెంట్ ప్లేసా లేదంటే టెంపరీ ఉన్నారా చూసుకోండి. అంటే ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరు ఎక్కడైనా లివింగ్ చేసే రైట్ వాళ్ళకు ఉంది. కానీ ఎట్లా అంటే ఇంకొకరికి ఇబ్బంది కలిగించకుండా చేసుకున్నంత కాలం మీకేం ఇబ్బంది ఉండదు. మీరు ప్రాపర్ పర్మిషన్స్ అవి ఇవి అంటే సమ్ పర్మిషన్స్ ఉంటాయి, మైక్ పర్మిషన్స్, చర్చ్ పెట్టాల్సినప్పుడు సొసైటీ లోకల్ ఇది ఒకటి ఉంటుంది, ఆ ప్లేస్కు నియర్ బై కొన్ని అసాంఘికమైన చర్యలు అంటే దానిలో పక్కన ఇప్పుడు సమ్ ఏదన్నా లిక్కర్ షాప్స్ అవి ఉన్న దాని పక్కన తీసుకెళ్లేసి ఇట్లాంటి ఈ హోలీ ప్లేసెస్ అంటారు వీటిని, ఇటువంటివి పెట్టడం. అటువంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది. సో అటువంటి ప్లేసెస్ అటువంటివి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ ప్రాపర్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎంతవరకు మీరు ఇంకొకరికి ఇబ్బంది డిస్టర్బెన్స్ కలిగించినంత వరకు మీకు అటువంటి థ్రెట్స్ ఏమన్నా ఉంటే మీరైతే కంప్లైంట్ ఇచ్చేసి, సో పర్టికులర్గా వీళ్ళే నాకు ఇది చేస్తూ ఉన్నారు, వీళ్ళే నాకు ఇబ్బంది పెడతా ఉన్నారు, వీళ్ళ నుంచే నాకు థ్రెట్ ఉందని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇవ్వండి. అవసరమైతే పోలీసులు పిలిపించేసి మాట్లాడతారు, లేదంటే పెద్ద మనుషుల సమక్షంలో ఆ సరౌండింగ్స్లో మీ సరౌండింగ్స్లో ఉన్న రిమైనింగ్ పీపుల్ను కూడా అవసరమైతే పోలీసులు పిలిపిస్తారు. ఎవరిది రైటా రాంగా అనేది డిసైడ్ చేసి, ఎవరు ఏ లిమిట్స్లో ఉండాలి, ఎవరు ఎంత పరిధిలో ఉండాలనేది కూడా వాళ్ళు ప్రాపర్ గైడ్ చేస్తారు. సో ఆ రకంగా మీ యొక్క సొల్యూషన్ని ఇది చేసుకోండి. ఒక తీరా అదేంటంటే దొమ్మిలు చేసి మిమ్మల్ని వచ్చేసి మీ మీద పడి కొట్టేంతవరకు అంతవరకు సిచ్యువేషన్ తెచ్చుకోకండి. మీ యొక్క పంతం గురించో వాళ్ళ యొక్క పంతం గురించో అని చెప్పేసి గొడవలకు దారితీసే టైప్లో మీరైతే చేయొద్దు.
సో మీరు సామరస్యంగానే ఎవరికి వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఇది వాళ్ళది, మనకు ఇండియాలో ఆ స్వేచ్ఛ అనేది ఉంది, కానీ ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా చేసుకున్నంత వరకే ఆ యొక్క లిబర్టీ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసేసుకోండి. ఓకే సార్.